वेलकम टू द टॉली ट्यूब। సినీ ఇండస్ట్రీలో నిలినీడలు అలుముకున్నాయి. ఇటీవల సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులు వరుసగా వెళ్ళిపోవటం అందరికీ బాధ కలిగిస్తోంది. కొందరు యాక్సిడెంట్ల వల్ల మరణిస్తే కొందరు ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. ఇక మరికొందరైతే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతున్నారు. ఇప్పుడు మరో విషాదం సినీ ఇండస్ట్రీని చుట్టుముట్టింది. తాజాగా హీరోగా నిర్మాతగా దర్శకుడిగా బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఆ స్టార్ హీరో పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు. ఇంతకీ అతను ఎవరో కాదు, ఆ వార శ్రీ 420, మేరే నామ్ జోకర్ వంటి సినిమాలలో హీరోగా, బాబీ, రామ్ తేరీ గంగా మైలి వంటి సినిమాలకి దర్శకుడుగా, భారత సినీ తెరకు ఎన్నో ఎవర్గ్రీన్ హిట్స్ అందించిన రాజ్ కపూర్. రాజ్ కపూర్ సతీమణి కృష్ణ రాజ్ కపూర్ సోమవారం కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్ కపూర్ మనవరాలు రిధిమా కపూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మిమ్మల్ని ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాం నాన్నమ్మ, ఐ లవ్ యూ అని క్యాప్షన్ ఇస్తూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇటీవలే తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చిన కృష్ణ రాజ్ కపూర్ ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కపూర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు రాజ్ కపూర్ కుమారుడు రిషి కపూర్ ఆరోగ్య పరీక్షల కోసం శనివారమే అమెరికాకు వెళ్లారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న రిషి కపూర్ ఈ రోజు సాయంత్రం ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. రిషి కపూర్ ఇండియా చేరుకున్న తర్వాతే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. చెంబూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తనయుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. రాజ్ కపూర్ ని 1946 మేలో వివాహం చేసుకున్న కృష్ణ రాజ్ కపూర్ దంపతులకు 5 సంతానం. వీరిలో 3 అబ్బాయిలు కాగా 2 అమ్మాయిలు. రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్ కుమారులు కాగా రీతు, రీమా కపూర్లు కుమార్తెలు. కృష్ణరాజ్ కపూర్ మృతి పట్ల బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలు తమ సంతాపాన్ని తెలియజేశాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, రవీనా టండన్, సోహా అలీ ఖాన్, సోఫీ చౌదరి, దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.